సాధన కోసం పార్టీలకు అతీతంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జేఏసీపై సీఎం చంద్రబాబు స్పందించారు. పవన్ ఏర్పాటు చేసిన జేఏసీతో తెలుగుదేశానికి ఇబ్బంది లేదని చంద్రబాబు అన్నారు. ఫిబ్రవరి 15న జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. నిధుల వివరాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ విధించిన డెడ్లైన్ పై కూడా చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విభజన హామీల అమలుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో అర్థం ఉందని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ మన లైన్లోనే ఉన్నారని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. నష్టపోయిన ఏపీ రాష్ట్రానికి మేలు జరగాలన్న ఉద్దేశంతోనే పవన్ ముందడుగు వేస్తున్నట్టు తెలిపారు. పవన్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించిన జేఏసీతో టీడీపీకి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని చంద్రబాబు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఎవరూ విమర్శలు చేయవద్దని టీడీపీ నేతలను ఆయన ఆదేశించారు. పవన్ కళ్యాణ్ శ్వేతపత్రం అడిగితే సున్నితంగా సమాధానం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు నేతలకు బాబు సూచించారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యల్ని చూస్తే పవన్ కళ్యాణ్ మిత్రుడిగా చూడాలని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు ఏమి అడిగినా ఇచ్చేందుకు మనకు అభ్యంతరం లేదన్న చంద్రబాబు కేంద్రం ఏం చేసిందనే దానిపై శ్వేతపత్రం బీజేపీనే ఇవ్వాలన్నారు. ఇటీవల బీజేపీ నేతలు కాగితం మీద పెట్టిన 27 పేజీల లెక్కలు చెప్పారే తప్ప ఎంత మంజూరు చేశారో చెప్పలేదని, ఈ తేడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కేంద్ర బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు కేటాయించినట్లు ఏపీకి కూడా ఇచ్చారని, విభజన హామీల అమలుకు ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు జరగలేదని చంద్రబాబు అన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా బడ్జెట్లో మనకు మళ్లీ అన్యాయమే చేశారని, హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటం కొనసాగించాల్సిందే అని తేల్చి చెప్పారు. కేసులకు తానేదో భయపడుతున్నానని ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. తాను కేసులకు భయపడతానా, కేసులంటే తమకెందుకు భయం అని చంద్రబాబు అన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా క్లీన్ చిట్లు వస్తాయని గుర్తు చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.